today's bio topic, centrifugal pumps. In general, the pumps are two types. One is posterior displacement pump and another one is centrifugal pump. ఇంకా చూసుకున్నట్టయితే పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ పంప్లో అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సెంట్రిఫ్యూగల్ పంప్. జనరల్గా సెంట్రిఫ్యూగల్ పంప్ అంటే ఏంటంటే, ఏదైతే పంప్ లిక్విడ్ని సమ్ లెవెల్ నుంచి సక్ చేసుకొని ఒక లెవెల్కి డిశ్చార్జ్ చేసేది అన్నమాట. సో జనరల్గా సెంట్రిఫ్యూగల్ పంప్స్లో మనం ఫ్లో రేట్ అండ్ ప్రెజర్ హెడ్ మెయింటైన్ చేయడం కోసం, ఈ యొక్క పంప్స్ మనం ప్రెజర్ అప్ చేయడం కోసం అండ్ అంటే ప్రెజర్ని డెవలప్ చేయడం కోసం ఒక ఫ్లూయిడ్కి అండ్ సమ్ ఫ్లో రేట్ కోసం మనం ఈ యొక్క పంప్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో సెంట్రిఫ్యూగల్ పంప్లో మనం చూసుకున్నట్టయితే టూ స్టేషన్స్, వన్ ఈజ్ సక్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ డిశ్చార్జ్. సో మనం సెంట్రిఫ్యూగల్ పంప్లో సక్షన్లో ఎప్పుడూ కూడా సక్షన్ వాల్వ్కి అండ్ కేసింగ్కి మధ్యలో మనకి స్ట్రైనర్ అనేది ఉంటుంది. ఈ స్ట్రైనర్ అనేది మన ప్రాసెస్ ఫ్లూయిడ్లో ఏదైనా ఇంప్యూరిటీస్ లాంటివి, సాలిడ్ పార్టికల్స్ లాంటివి, స్లర్రీ లాంటిది ఏదైనా ఉంటే అది ట్రాప్ చేసుకొని రిమైనింగ్ ఫ్లూయిడ్ని మనకి లోపలికి పంపిస్తుంది. సో ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా మనం సక్షన్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి అంటే, ఏదైతే లైన్ సక్షన్ అంటే ఇంపెల్లర్ ఐకి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డాటెడ్ లైన్స్ ఉన్నాయి, ఇంపెల్లర్ ఐకి ఏదైతే కనెక్ట్ అయి ఉంటుందో దాన్ని మనం సక్షన్ సైడ్ అనేసి అంటాం. సో ఈ సక్షన్ ఎప్పుడు కూడా ఇంపెల్లర్ ఐకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇంపెల్లర్ ఐ ఏం చేస్తుందంటే, సో ఇంపెల్లర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఇంపెల్లర్లో ఇప్పుడు మనకి ఈ ఇంపెల్లర్ ఐ దగ్గర నుంచి డైరెక్షన్ చూసుకున్నట్టయితే వీటిని మనం వెయిన్స్ అని అంటాం. ఈ వెయిన్స్ మధ్యలో నుంచి ఈ యొక్క లిక్విడ్ ప్రెజర్ అప్ అయ్యి సో ఈ వోల్యూట్లోంచి డైరెక్ట్గా ఇలా డిశ్చార్జ్ సెక్షన్కి వస్తుంది. సో మనం ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం చూసుకున్నట్టయితే ఇది డిశ్చార్జ్ వాల్వ్, డెలివరీ వాల్వ్ అని ఉంది. సో ఈ డెలివరీ వాల్వ్కి కేసింగ్కి మధ్యలో కూడా ఇక్కడ ఒక నాన్ రిటర్న్ వాల్వ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ నాన్ రిటర్న్ వాల్వ్ ఎలా వర్క్ చేస్తుందంటే, సపోజ్ ఏదైనా కండిషన్లో పంప్ కనుక ట్రిప్ అయినా, పంప్ ఆగిపోయినా కూడా ఈ డిశ్చార్జ్ వాల్వ్ నుంచి డైరెక్ట్గా అంటే ఈ లైన్ మనకి హైట్కి వెళ్తుంది కదా, సో ఈ లైన్ నుంచి బ్యాక్ ఫ్లో రాకుండా ఈ నాన్ రిటర్న్ వాల్వ్ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎలా అంటే మన రూమ్లో ఉన్న డోర్ లాగా అనమాట. సో దాన్ని ఆ డోర్ని మనం ఒక వైపు లాగలం, అంటే ఎటువైపు అయితే ఫోర్స్తో మనం వెళ్తున్నామో అటువైపు మాత్రమే మనం లాగలం. సేమ్ అదే విధంగా ఇది కూడా ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే లిక్విడ్ ఈ డైరెక్షన్లోంచి వెళ్తుందో ఇది అప్లిఫ్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే పంప్ ఆగిపోయిందో ఇది క్లోజ్ అయిపోతుంది. సో పైనుండి వచ్చే ఫ్లూయిడ్ కూడా ఇంకా దీంట్లోంచి కిందకి రాలేదన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం దీన్ని సైడ్ వ్యూలో చూసుకుంటే మనకి ఇంకా పంప్లో చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఇంపెల్లర్ తిరగడం వల్ల, ఈ ఇంపెల్లర్ తిరగడం వల్ల అంటే మనం లిక్విడ్ని అప్లిఫ్ట్ చేస్తుంది అన్నాం. దేనివల్ల అప్లిఫ్ట్ చేస్తుంది? కేవలం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. సో ఈ ఇంపెల్లర్ తిరగడం వల్ల ఇక్కడ మనకు ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఇక్కడ వాక్యూమ్ క్రియేట్ అవుతుంది, ఐ మీన్ సక్షన్ క్రియేట్ అవుతుంది అండ్ ప్రెజర్ అప్ చేసి డిశ్చార్జ్ కూడా క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద వోల్యూట్ డిజైన్. ఈ వోల్యూట్ డిజైన్ కూడా మనకి ఈ ప్రెజర్ అప్ చేయడంలో ఒక మెయిన్ రోల్ అనేది పాడుతుంది. సో ఫర్దర్గా మనం తెలుసుకోవడం కోసం ఈ పంప్ యొక్క సైడ్ వ్యూ మనం చూసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ సైడ్ వ్యూకి వచ్చేసరికి ఇది చూసారుగా, ఇది మొత్తం కేసింగ్. ఇందాక మనం చూసిన కేసింగ్, ఇది ఇన్లెట్. ఇన్లెట్ ఎప్పుడు కూడా ఇంపెల్లర్ ఐకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇంపెల్లర్ ఐ దగ్గర నుండి వేవ్స్లో నుండి కేసింగ్ తిరగడం వల్ల, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అది ప్రెజర్ గెయిన్ చేసి డిశ్చార్జ్లోకి వెళ్తుంది. సో ఈ మనం కంప్లీట్గా ఈ కేసింగ్లో ఈ ఇంపెల్లర్ రొటేట్ అవడం కోసం మనకి ఒక ఎక్విప్మెంట్ కావాలి, అదే మనకి మోటార్ అనమాట. సో మోటార్ రొటేట్ అవడం వల్ల మోటార్ షాఫ్ట్ అనేది ఈ ఇంపెల్లర్కి కనెక్ట్ చేసుకొని పెట్టుకుందాం. సో ఇంపెల్లర్ రొటేట్ అవడం వల్ల ఆటోమేటిక్గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది. సో ఇది ఓకే ఫ్రెండ్స్, బట్ ఇక్కడ మనం షాఫ్ట్ అనేది కేసింగ్ లోపలికి వెళ్ళాలి. సో కేసింగ్ లోపలికి వెళ్ళినప్పుడు సమ్ స్పేస్ అనేది మనం దానికి ఇవ్వాలి. ఆ స్పేస్ ఇవ్వకపోతే ఆ షాఫ్ట్ అనేది రొటేట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో ఆ స్పేస్లో నుండి ఏదైనా లిక్విడ్ బయటికి లీక్ అవ్వకుండా మనం ఇక్కడ ఒక సీల్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఈ సీల్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ సీల్ ఈ లోపల ప్యాకింగ్స్ ఉంటాయి. సో ఈ ప్యాకింగ్స్ ఉండటం వల్ల లోపల ఉన్న లిక్విడ్ బయటికి రాదు. మ్యాక్సిమం మనం తెలుసుకోవాల్సింది అంటే, చాలామందికి ఈ సీల్ కాన్సెప్ట్ అర్థం కాదు. సో జస్ట్ ముందు మనం పార్ట్స్ నేర్చుకున్నాం, నెక్స్ట్ నేను సీల్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది సీల్ ఫ్రెండ్స్. ఈ సీల్ ఏం చేస్తుందంటే, ఈ లోపల ఉన్న లిక్విడ్ బయటికి రానకుండా ఆపుతుంది. అండ్ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టూ బేరింగ్స్ ఉన్నాయి. సో ఈ బేరింగ్ అండ్ ఇది కప్లింగ్ ఫ్రెండ్స్. ఈ కప్లింగ్ ఏంటంటే,
మన షాఫ్ట్కి, మోటార్ యొక్క, ఇక్కడ మోటార్ ఉంటుంది, మోటార్ యొక్క షాఫ్ట్కి అండ్ ఈ ఇంపెల్లర్కి కనెక్ట్ అయిన షాఫ్ట్కి కనెక్ట్ చేసేది కప్లింగ్ ఫ్రెండ్స్. అయితే ఈ షాఫ్ట్ ఇంత పొడవు ఉంది అండ్ ఇంపెల్లర్ కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుంది. సో ఈ ఇంపెల్లర్ వెయిట్ మొత్తం లోడ్ మొత్తం మోటార్ పైన పడకుండా మనం బేరింగ్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. సో ఈ బేరింగ్స్లో కూడా టూ టైప్స్ ఆఫ్ బేరింగ్స్ ఉంటాయి. ఈ బేరింగ్ ఏంటంటే రేడియల్ బేరింగ్ దీని పేరు. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, దీని పేరు రేడియల్ బేరింగ్. ఈ రేడియల్ బేరింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ రేడియల్ బేరింగ్ ఏం చేస్తుందంటే ఈ షాఫ్ట్ మీద ఉన్న వెయిట్ మొత్తం ఇది మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ వంగిపోకుండా చూసుకుంటుంది. దీన్ని థ్రస్ట్ బేరింగ్ అంటాం. ఈ థ్రస్ట్ బేరింగ్ ఎలాగ ఉపయోగపడుతుందంటే, మనకి ఈ ఇన్లెట్లో నుండి సక్షన్ కదా ఫ్రెండ్స్ వస్తుంది. ఈ సక్షన్ వచ్చినప్పుడు ఇది మొత్తం ఇంపెల్లర్ కదా, ఈ ఖాళీగా ఉన్న స్పేస్ మొత్తం ఇది మొత్తం ఇంపెల్లర్. ఈ ఇంపెల్లర్ రొటేట్ అవ్వడం వల్ల మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది. బట్ ఈ ఇంపెల్లర్కి దీనికి మధ్య ఉన్న గ్యాప్లోకి వెళ్ళి, ఇది ఇన్లెట్, సో ఈ సక్షన్ ఇలా వచ్చి ఇంపెల్లర్కి దీనికి ఉన్న గ్యాప్లోకి వెళ్ళి ఏం చేస్తుందంటే, ఇక్కడ లో ప్రెషర్ ఉండడం వల్ల, ఇక్కడ హై ప్రెషర్ ఉండడం వల్ల హ్యూజ్ ఫోర్స్తో దీన్ని, ఈ ఇంపెల్లర్ని ఈ సక్షన్ సైడ్ లాగుతుంది. ఈ సక్షన్ సైడ్ లాగడం వల్ల ఏమవుతుందంటే, ఈ షాఫ్ట్ అనేది ఇటు పక్క మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇటు పక్క మూవ్ అయితే మనకి పంప్ పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్రస్ట్ బేరింగ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. ఈ ట్రస్ట్ బేరింగ్ ఏం చేస్తుందంటే ఆ లాగనివ్వకుండా ఆఫ్ అవుతుంది. సో ఈ రెండు బేరింగ్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా సీల్ కూడా. సో మనం చూసినట్టయితే ఇది మొత్తం కేసింగ్. ఈ కేసింగ్ లోపల ఇంపెల్లర్ తిరగడం వల్ల, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఈ మెకానికల్ ఎనర్జీ వల్ల క్రియేట్ అయిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అది మొత్తం ఫ్లూయిడ్కి కావాల్సిన ఫ్లూయిడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం సీల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే సీల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సీల్ మనకి ఇందులో ఎంత టాక్సిక్ మెటీరియల్ని మనం రన్ చేస్తున్నా కూడా ఎన్విరాన్మెంట్లోకి రాకుండా ఈ సీల్ మాత్రమే మనకు ఆపుతుంది. సో సీల్ కోసం చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆ సీల్ కోసం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది సీల్ ఫ్రెండ్స్, దీన్ని మనం సీల్ అని అంటాం. సో ఇక్కడ స్టఫింగ్ బాక్స్, ఇది పంపుకున్న స్టఫింగ్ బాక్స్. సో ఇది షాఫ్ట్ కదా ఫ్రెండ్స్, ఈ షాఫ్ట్ ఏంటి మనకి కేసింగ్ లోపల ఉన్న ఇంపెల్లర్కి కనెక్ట్ అయ్యింది. సో ఇది రొటేటరీ, సో ఇది రొటేట్ అవుతుంది. సో ఇది రొటేట్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది స్టేషనరీ, ఎందుకంటే ఇది స్టఫింగ్ బాక్స్ కేసింగ్కి కనెక్ట్ అయి ఉంటుంది ఇలాగ. సో ఇటు పక్క కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది మొత్తం కేసింగ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం చూసుకున్నట్టయితే ఇది స్టేషనరీ పార్ట్, ఇది ఈ రెండు కూడా వెల్ పాలిష్డ్ అనమాట. సో ఒకదానికొకటి కాంటాక్ట్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. రెండు కూడా రబ్ అయినా కూడా ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట. సో ఇది మన స్టఫింగ్ బాక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది, అంటే ఇది స్టేషనరీ, ఇది మొత్తం కదలదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం గ్యాప్ ఉంది షాఫ్ట్కి అండ్ దీనికి కూడా మనకు కొంచెం గ్యాప్ ఉంది. మనం ఇది చూసుకున్నట్టయితే ఇది షాఫ్ట్కి కనెక్ట్ అయ్యింది. సో ఈ షాఫ్ట్ రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా షాఫ్ట్తో పాటు రొటేట్ అవుతుంది. అంటే ఇది మొత్తం సర్క్యులర్లో ఉంటుంది, ఇలా ఈ కింద కూడా ఇలా ఉంటుంది. సో ఇటుపక్క కూడా స్టేషనరీ పార్ట్ ఒకటి ఉంటుంది, అది స్టఫింగ్ బాక్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇలాగ లోపల సీల్ లోపల ఇది మొత్తం కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది షాఫ్ట్కి కనెక్ట్ అయ్యింది, ఈ లోపలంతా ఫ్లూయిడ్ రన్ అవుతూ ఉంది. ఇక్కడ వరకు ఫ్లూయిడ్ వచ్చినా కూడా ఇది మనకు ఉండడం వల్ల ఫ్లూయిడ్ అనేది బయటికి వెళ్ళదు. సో ఈ మధ్యలో ఏమైనా అంటే కంటిన్యూస్గా అంతసేపు రన్ అవుతుంది కాబట్టి పంపు, ఈ మధ్యలో ఏమైనా రబ్ అయిపోయి అంటే మెటల్ మొత్తం డిస్టార్ట్ అయిపోయి అందులోంచి ఏమన్నా బయటికి వచ్చేస్తుందా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ సమ్ టెన్షన్తో మనం ఇక్కడ స్ప్రింగ్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఇది రబ్ అయిపోయిన ప్రతిసారి కూడా అంటే అరిగిపోయిన ప్రతిసారి కూడా ఈ స్ప్రింగ్ తోస్తూ ఉంటుంది దానిపైకి. సో దానివల్ల కంప్లీట్గా సీల్ అనేది లోపల ఉన్న లిక్విడ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రానివ్వకుండా చూసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సీల్ కోసం చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఈ సీల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో సెంట్రిఫ్యూగల్ పంప్ కూడా, సో ఒకటి పంప్ అంటే పంప్ ఈజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇన్ టు ఫ్లూయిడ్ ఎనర్జీ. సో ఏ టైప్ ఆఫ్ ఎనర్జీనైనా తీసుకొని పంప్ అంటే మోటార్, ఏ నాట్ ఓన్లీ మోటార్, పంప్ అనేది మెకానికల్ ఎనర్జీయే కాదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీని కూడా మనం తీసుకోవచ్చు. చూసుకున్నట్టయితే న్యూమాటిక్ పంప్స్ చూసుకున్నట్టయితే ఎయిర్ని తీసుకొని మనకి ఇక్కడ పంప్ చేస్తూ ఉంటుంది, అంటే కంప్రెస్డ్ ఎయిర్ బేస్ చేసుకొని పంప్ చేస్తూ ఉంటుంది. స్టీమ్ పంప్స్ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ మెకానికల్ ఎనర్జీ, ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు
ఫ్లూయిడ్ ఎనర్జీ. మనకి అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫ్లూయిడ్కి సమ ఎనర్జీని మనం జనరేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.